హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ రెసిపీ రెస్టారెంట్ స్టైల్ మటర్ పనీర్. ఈ రెసిపీ మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు చేసి తిన్నారు అంటే బయట అసలు కొననే కొనరు, ఎందుకంటే అంతకన్నా బాగా మీరే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ మటర్ పనీర్ రెసిపీని చాలా తక్కువ టైంలో కేవలం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా క్విక్గా ఈ రెసిపీని మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ మటర్ పనీర్ చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ, నాన్స్లో కానీ, రోటీస్లో కానీ, ఫ్రైడ్ రైస్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది. సో ఈ టేస్టీ అండ్ ఈజీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఒక ప్యాన్లో 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 ఇంచ్ అల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ 4-5 గార్లిక్స్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ 2 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా కట్ చేసి వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసిన తర్వాత మీడియం సైజ్ 3 ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 1/2 స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు చాలా తొందరగా కుక్ అయిపోతాయి, అందుకని ఉల్లిపాయలు వేసినప్పుడే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలని మీడియం ఫ్లేమ్లో ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. మీడియం సైజ్ అయితే 3 టొమాటో ముక్కలని, లేదంటే పెద్ద సైజ్ టొమాటోస్ అయితే 2 వేసుకుంటే సరిపోతాయి. వీటిని మీడియం ఫ్లేమ్లో 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇవి 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత టొమాటోస్ కొంచెం సాఫ్ట్గా అవుతాయి. టొమాటోస్ మరీ ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా సాఫ్ట్గా అయితే సరిపోతాయి. సో టొమాటోస్ బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారబెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసేటప్పుడు మీకు వాటర్ అవసరం ఉండదు. మెత్తగా గ్రైండ్ అవ్వడం లేదంటే మీరు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. సో ఇప్పుడు గ్రేవీ ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ అదే ప్యాన్లో 4 to 5 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 15 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గ్రేవీని 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మధ్యలో మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు కూడా ఈ గ్రేవీని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత ఆయిల్ అంతా ఇలా పైకి తేలిపోతుంది. సో ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత మాత్రమే ఇందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని 1/2 కప్ పచ్చి బఠానీని వేసుకోవాలి. ఇది ఫ్రెష్ పీస్ కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. మీరు ఫ్రోజన్వి యూజ్ చేస్తున్నట్లయితే సోక్ చేసి కుక్ చేసిన తర్వాత ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ 250 గ్రామ్స్ పన్నీర్ని ఇలా క్యూబ్స్ కింద కట్ చేసి వేసుకోవాలి. సో పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోవాలి. సో కొత్తిమీర వేసిన తర్వాత 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత తీసి కుక్ చేసుకున్న తర్వాత ఈ కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. సో ఇది ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇందులో మీరు ఫ్రెష్ క్రీమ్ను కానీ, లేదంటే పాల మీద మేగడ కానీ 1 స్పూన్ వేస్తున్నట్లయితే ఇది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సారీ గైస్, నేను ఆల్రెడీ ఫ్రెష్ క్రీమ్ని 1 స్పూన్ వరకు వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది. మీరు కావాలి అంటే 1 స్పూన్ ఫ్రెష్ క్రీమ్ను కూడా వేసి సర్వ్ చేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ని వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ని వేసినా వేయకపోయినా కూడా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.